అమ్మా ప్రేయలేడమ్మా. ప్రేయలేడమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము విజయవాడ అవతల మంగళగిరి నుంచి వచ్చాము. ఇక్కడ ఈ యహోవాగ్ని మినిస్ట్రీస్ మీకు ఎట్లా పరిచయం? మేము చెల్లలో యూట్యూబ్లో కొడితే మేము చూస్తూనే ఉంటాను. యూట్యూబ్లో ఏం చూసారమ్మా మీరు? నేను అమ్మగారికి 4 సంవత్సరాలుగా నాకు పరిచయం, కానీ నేను అమ్మ నెంబర్ కూడా తెలుసుకోక నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు అసలు. ఇంకా నేను మంగళగిరి వచ్చిన తర్వాత, అంతకుముందు నేను కోయిట్లో ఉండేదాన్ను, కోయిట్లో ఉండి కానీ ఆవిడ నాకు పరిచయం ఉంది. నేను అక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళకి నేను చెప్తే నేనే వాళ్ళకి తెలియపరిచాను అమ్మ గురించి. వాళ్ళకి తెలియదు, తెలియకపోతే సరేనండి ఒకసారి వెళ్ళొద్దాం అనేసి మేము అమ్మ చెప్పిన మాటలు, వాక్యము, మరి పేరు చాలా మాకు ఇష్టమైంది అన్నమాట. అంటే యూట్యూబ్లో మీరు ఏ ప్రోగ్రామ్స్ చూసారమ్మా? నరకము పరలోకం అని, మరి ఆవిడ చాలా అంటే చాలా దీనిగా మరి చెప్పిన మాటలు బట్టి మేము మాకు తెలిసిన అంటే ఇలా చేస్తుంది కదా, మరి దేవుడు కూడా పరిశుద్ధాత్మతో నింపి ఆవిడ పేరు చేసిన బట్టి మాకు అనుభూతి కొంచెం అనిపించింది. అంటే ఆవిడ లో ఇంతుందేమో మాచ్యం అని. అంతేగాని ఇంకా నేను ప్రతిరోజు కూడా ఉదయం కూడా ఆవిడ వాక్యం వింటాను, అదే ముందు ఫస్ట్గా పెట్టి వింటాను. మీరు పరలోకం నరకం వీడియోస్ చూసారా మొత్తం? చూశాను. మీకు పరలోకం సగం దాకా చూశాను నేను. మా అమ్మగారి సాక్ష్యం కూడా చూసారా? పరలోకం నరకం వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మా? నాకైతే నాకు చాలా ఎంతో అది ఒక నాకు చాలా అనుభూతి, చాలా ఎంతో అంత పరిశుద్ధాత్మ అంటే ఆవిడ నుండి వచ్చిందంటే మరి నాకు నాలో ఎంతో ఆత్మీయత, ఆవిడ తల్లి అంత బలపడ్డది. అలాగా మనకు కూడా పరిశుద్ధాత్ముడు, మనం కూడా ఆవిడలాగా ఉండాలి ఆయనలో చేరుకోవడానికి. పరలోకం చూసినప్పుడు మీకు అసలు ఏ అనుభూతి కలిగింది ఆ పరలోకం చూసినప్పుడు? అంటే మనకి అంటే కొంచెం మేము కూడా కొత్త అనుభవం కొంచెం తక్కువ, దేవుళ్ళు ప్రిపేర్ అవ్వడం తక్కువ మాకు, మాకు దేవుళ్ళు తక్కువ. ఎందుకంటే ఈ గ్రహారథం నుంచి వచ్చాం కాబట్టి నేను ఇప్పుడు 3 సంవత్సరాలుగా నేను దేవుళ్ళకి వచ్చాను, అంతకు అనుభవం తెలియదు. అంటే మా దేవుడి గురించి మీకు పూర్తిగా తెలియదు, పరలోకం అనేది నరకం అనేది కూడా మీకు తెలియదు. ఆవిడ చెప్పిన బట్టి మరి ఆ పరలోకం నరకం మీరు చూసిన తర్వాత నిజంగా పరలోకం ఇలా ఉంటుందా నరకం ఇలా ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకున్నారా? అంటే అనుకోవడం అంటే నేను అలాగ ఉంటుందేమో అనుకున్నామే, కానీ అమ్మ చెప్పిన బట్టలు అంటే దేవుడు చెప్పిందే నమ్మాలి కదా ఏదైనా, అమ్మ ఇలా చెప్తుంది కదా అలాగే ఉంటుందేమో నేను నమ్మే. అమ్మా ఇప్పుడు మీరు పరలోకం మరియు నరకం రెండు వీడియోస్ చూసారు కదా, మీరు అనుకోవచ్చు ఒక పరలోకం నరకం వీడియోస్ మా అమ్మగారు చూపిస్తున్నారు, ఒక ఆత్మపూర్వకంగా ఒక అమ్మగారు పరలోకానికి వెళ్ళగలుగుతారా నరకానికి వెళ్ళగలుగుతారా, అసలు మనిషి అనేవాళ్ళు పరలోకం నరకం బ్రతికొండంగా వెళ్ళగలుగుతారా అని మీకు డౌట్ రాలేదా? మీకు మాకు డౌట్ వచ్చింది, డౌట్ వచ్చిందే కానీ దేవుడు చెప్తుంటే వెళ్ళగలుస్తారేమో అనిపించింది. నరకం చూసినప్పుడు ఏమనిపించింది మీకు? నరకం చూసినప్పుడు అంటే ఎందుకంటే చిన్ననాడు చిన్నప్పుడు నాన్న అమ్మ చెప్పినప్పుడు కూడా ఏం పట్టణం కూడా ఇలాగే ఉంటుందిలే అని చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఈ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కదా ఈ అపవాది శోధన కూడా ఇలాగే ఉంటుందేమో అనేసి మాకు అనిపించింది. అది మీరు విజయవాడ మంగళగిరి ప్రాంతం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, ఎంతమందిగా వచ్చారమ్మా మీరు? మీరు 5గా వచ్చారు. ఈ 5గా వచ్చిన వాళ్ళకి మీరు అంటే ఈ వీడియోస్ చూపించారు అందరికి, మీరు ఈ పరలోకం నరకం వీడియోస్ చూపించారు, వాళ్ళకి కూడా నమ్మకం కలిగింది, వాళ్ళకి నమ్మకం కలిగి వచ్చారు, నమ్మకం కలిగి వచ్చారు. అమ్మ ఇక్కడికి వచ్చారు అంటే మొట్టమొదటిసారి వచ్చారు మీరు ఇక్కడికి? ఫస్ట్ ఇదే మేము. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధనలో మీరు పాల్గొన్నారా? ఆరాధనలో పాల్గొన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆరాధనలో పాల్గొన్నప్పుడు మాకు చాలా దేవుళ్ళు ఉండాలనిపించింది. మాకు ఏంటంటే ఒక మనిషిని తాకినట్టుగా అనిపించింది. అంటే అలాగా మనం చెప్పింది చెప్పాలి, దేవునికి అబద్ధం అడగకూడదు కదా, ఒక మనిషిని తాకినట్టుగా అలాగలాగా తాకినట్టుగా కనిపించింది. కానీ అగ్ని అవన్నీ మనకి ముఖదర్శనం అని అలా కనిపించింది. ఇప్పుడు అమ్మగారి దగ్గర అంటే పరలోక నరకం చూసినటువంటి అమ్మగారిని మీరు కలవాలని వచ్చారు కదమ్మా, చూడాలని ఒకసారి చూస్తే ఒకసారి మాట్లాడాలి అమ్మగారిని కలవాలని మీరు వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారిని చూసారా? ఇదే చూడడం ఫస్ట్ సారి. చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు చూసినప్పుడు అలాగే అనిపించింది అంటే అమ్మ పరలోకం వెళ్ళింది కదా, ఆ ప్రభు అని వారు చెయ్యి పట్టుకుని ఉన్నారు కాబట్టి ఆమె చెయ్యి పట్టుకుంటే మనకి ఎంతో దండిత వస్తుందేమో అని ఒక అనిపించింది. ఇప్పుడు అమ్మగారితో మీరు ప్రేయర్ చేయించుకున్నారా? లేదు, ఇంకా మాకు ఖాళీ లేక కూర్చున్నాం. అంటే ఈ పరలోక నరకం వీడియోస్ చూసి మీరు బాగా బలపడ్డారు మీ ఆత్మీయంగా, వాక్యం విన్నారు కదా అమ్మ, వాక్యం విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అమ్మగారు వాక్యం చెప్తున్నారు కదా, నాకు చాలా ఇష్టం వేసింది, చాలా
ఇష్టపరంగా అనిపించింది అమ్మ వాక్యం చెప్పి. అమ్మ వాక్యం ఎక్కడే చెప్పడం, ఇదే చెప్పడం కాదు, వాక్యం సెల్లలో టీవీ కూడా మాకు పెద్ద టీవీ ఉంది మా వాళ్ళకి, వాళ్ళ దాంట్లో ప్రత్యేకంగా అది నెట్ దాంట్లో కొడితే అమ్మది ప్రత్యేకంగా పెట్టి చూస్తే అసలు అక్కడ కూర్చుంటే మేము ఎగలేం. ఈ పరలోక నరకం చూసినటువంటి అమ్మగారిని ఒకసారి చూడాలి, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, చూడంగానే మీకు అసలు ఫస్ట్ అమ్మగారిని చూడగానే ఏమనిపించింది? అసలు ఫస్ట్గా అమ్మగారిని చూడాలనిపించుకుంటే అమ్మ ఆ ప్రభుతో నడిచెళ్ళేటప్పుడు ఆవిడ ఎంత ధన్యరాలో ఎంత అదృష్టమో, ఆవిడలాగా మనం కూడా ఉండాలి, ఆవిడ ఆయన పోలికలకు ఆవిడ నడుస్తుంది కాబట్టి మనము కూడా ఉండాలని ఆశ పుట్టింది. మీరు ఈ ప్రాంతంలో యహోగ్ని మందిరంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మందిరంలో మీరు ఆరాధనలో పాల్గొన్నారు, వాక్యంలో పాల్గొన్న తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరం గురించి మీకు అసలు ఏమనిపించింది? అసలు మాకు చాలా ఈ మందిరము ఎంత అడవిలో ఉన్నట్టు ఉంది కదా, ఇది ఇది ఒక దేవుడి శక్తి ఒక అభిషేకంతో నిండి ఉన్నట్టుగా ఈ మందిరం నాకు కనిపించింది. ఇంత ఒంటరిగా ఉండి ఇక్కడ కట్టి ఆవిడ ఉంటుందంటే, ఒక చీకట పడిందంటే చిక్కి చీకట పడిందంటే అసలు ఏమీ లేవు. అసలు ఈ లాంగ్ లో రావాలంటే పొద్దున్నంటే ఎలాగైనా పర్వాలేదు కదా, మరి నైట్ పూట గట్ట ఉంటుంది కాబట్టి ఆయన ఒక పరిశుద్ధాత్మతో నింపి ఒక ఆయన శక్తి వల్ల ఇక్కడ ఆవిడ కలిసి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ యొక్క అడవి ప్రాంతంలో ఈ చర్చి ఉంది అని మీరు అంటున్నారు, మరి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చర్చికి ఇంత వేలాదిగా జనం తరలి వచ్చారు కదా, ఈ జనాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా అంటే ఎంత అంటే దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంత శక్తి ఉంది ఆవిడలో, ఆయన ఇచ్చిన ఒక కృపను బట్టి శక్తిని బట్టి ఇంత జనం రాగలుస్తున్నారు అనిపించింది. నిజంగా ఒకసారి మళ్ళీ వెళ్ళాలి, మీరు రాగలిస్తే రావచ్చు అని మేము చెప్పవలసింది, మేము వెళితే వాళ్ళు అంటే కనుక మేము ఇదే మాట చెప్పాలని ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక దేవుని ఆత్మను పొందుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్వస్థత పొందుకొని వెళ్తారని మీరు నమ్ముతున్నారా? నాకైతే టీవీలో మేము చూసినప్పటికీ స్వస్థత వస్తుందని నేను నమ్ముతున్నాను దేవుడి మీద. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత అనే కాదు, నేను ఫస్ట్ కనుక నేను చూసాక దేవుడికిలో బలపడిన తర్వాత స్వస్థత వస్తుందనే నమ్ముతున్నాను, అది నా నమ్మకం దేవుడికి. చాలా థ్యాంక్స్ అమ్మ, మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క అనుభూతిని, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న విధానాన్ని మా యొక్క యహోవాగ్ని మినిస్ట్రీతో పంచుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మమ్మీ గారి తరపున, డాడీ గారి తరపున, యహోవాగ్ని మందిరం తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ. ప్రైజ్ లాడమ్మా.